హాయ్ దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరికొద్ది నెలల్లో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే నాన్ షాప్గా ఇప్పటికీ నాలుగు దఫాలుగా గుజరాత్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఇప్పటికీ కమలం పార్టీకి ఆ రాష్ట్రం కంచుకోటగా నిలవటం తెలిసిందే ఈసారి జరిగే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్లో బిజెపియేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో అటు కాంగ్రెస్ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఒక ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా కీలక వ్యాఖ్య చేశారు వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే గుజరాత్లోని మూడు లక్షల వరకు రైతు రుణాన్ని మాఫీ చేస్తామన్నారు అంతేకాదు గ్యాస్ సిలిండర్ను ఐదు వందలకు ఇస్తామన్న ఆఫర్ను ప్రకటించారు అంతేకాదు బాలికలకు ఉచిత విద్య సాధారణ వినియోగదారులకు నెలకు మూడు వందల యూనిట్ల విచిత విద్యుత్తు అందిస్తామని హామీ ఇచ్చారు రాహుల్ మాటల్ని ఓకే అనుకుందాం నిజంగానే కాంగ్రెస్ చేతికి అధికారాన్ని ఇస్తే ఐదు వందలకు గ్యాస్ బండా నెలకు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి నోరు ఊరించే ఆఫర్ సొంతం కావచ్చని అనుకుందాం అయితే గుజరాత్లో అయితే కాంగ్రెస్ అధికారంలో లేదు కానీ రాజస్థాన్లో ఆ పార్టీ పవర్లోనే ఉంది ఇప్పుడు రాహుల్ నోటి నుంచి ఏవైతే ఆణిముత్యాలు లాంటి ఆఫర్లు ఉన్నాయో ముందు తాము పాలించే రాష్ట్రాల్లో వీటిని ఎందుకు అమలు చేయకూడదు అన్నది ప్రశ్న మాటలు చెప్పే కన్నా చేతల్లో చూపించి తాము అమలు చేస్తున్నవే తాము అధికారంలోకి వచ్చినంతనే అమలు చేస్తామంటూ మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి కదా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్